రోడ్డు ప్రమాదం మా జీవితాన్ని దుర్భరం చేసిందని ఎవరైనా తమను ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్న పంగ సూర్యనారాయణ దంపతులు జిల్లా నర్సన్నపేట మండలం ఉర్లాం పంచాయతీ మతలప్పేట గ్రామానికి చెందిన పంగ సూర్యనారాయణ అనే ఓ పేద రైతుకు వచ్చిన కష్టం వివరాల్లోకి వెళితే సూర్యనారాయణ అనే రైతు జీవితం చాలా సాఫీగా నడిచేది ఈయనకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయనకు ఉన్న దాంట్లో ఆ ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేసి అతను జీవనం సాగించేవారు అనుకోకుండా ఆయన జీవితంలో ఒక విపత్తు జరిగింది గతంలో రోడ్డు ప్రమాదంలో ఆయన మంచానికే పరిమితమయ్యాడు ఫిజియోథెరపీ డాక్టర్ తిరుపతిరావు సార్ నేను ఉర్లాం పంచాయతీ మతలపేట గ్రామంలో పంగ సూర్యనారాయణ అనే వ్యక్తిని ఈయన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తాను ఈయనకి ఫైనల్ కార్డు ప్రాబ్లం అదే ఫైనల్ కార్డు ప్రాబ్లం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవి పనిచేయటం లేదు నోటి మాట మాత్రం ఉంది వాయిస్ ఆయన నేను 6 నెలల నుండి స్టేట్మెంట్ ఇస్తాను ఏ ఫలితం కూడా లేదు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ప్రభుత్వం వల్ల కూడా ఏ సహకారం అందడం లేదు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రెసిడెంట్కి ఎవరు చెప్పినా సరే ఎవరు కూడా స్పందించడం లేదు ఆయన ఆరోగ్య పరిస్థితి చికాకుగా ఉంది ఎవరైనా సహకారం చేసినటువంటి దాతలు ఉంటే ముందుకు వచ్చి సహాయం చేయండి ప్రభుత్వం కూడా సహాయం చేస్తుందని నేను సదాదేవం ప్రార్థిస్తున్నాను గత 8 నెలలుగా మంచానికి పరిమితమై జీవచ్ఛవంలా మారిన ఆయన్ని చూసి ఆయన భార్య తిరగని హాస్పిటల్ లేదు ఆయనకున్న ఆ కాస్త పొలాన్ని ఇంటిని తనఖా పెట్టి వైద్యం చేయించిన ఎటువంటి ఫలితం లేకపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్న ఆమె తన బాధని ప్రభుత్వ అధికారుల దగ్గర స్థానిక నేతల దగ్గర వ్యక్తపరిచింది అతను జీవాపాయం మీద మాకు ముగ్గురు ఆడపిల్లలండి అతను తెచ్చిన జీవాపాయం మీద ముగ్గురు పిల్లలు పెళ్లి చేసినాము అలాగే కష్టపడుతుండగా బైక్ మీద వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు 8 నెలలు అయ్యింది ఎవరు ఏటి సహకారం లేదండి ప్రభుత్వం ద్వారానే ఉపాయం మాకు లేదండి అందుకు మీరు ఏదో సాయం చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మాకు ఎవరు సాయం లేదు ప్రభుత్వం ద్వారానంటే పెద్దలు కడిగితే ప్రెసిడెంట్కి కట్టి అందరూ కడిగితే చూద్దున్నాయమ్మా చేద్దున్నాయమ్మా అని అత్తారు కానీ ఎవరు మాకు పట్టించుకున్నాను ఇప్పుడు కూడా ఇల్లు పొలము మొత్తం కొంచెం పొలం ఉండేది అది కూడా తనఖా పెట్టించినాము వాటి మీద కూడా ఉపాయం లేదు ఇల్లు కూడా తనఖా పెట్టించి మనిషికి అంత పెట్టాను ఇప్పుడు ఏ సహకారం లేదండి ఊరి కాడకు అంతా పెట్టేశానండి ఇప్పుడు మాకు ఎవరు కూడా సాయం లేదు పెద్దలు ప్రభుత్వం ద్వారానే ఏ సహకారం లేదండి గవర్నమెంట్ ద్వారానే ఏం రాలేదు అంతే డబ్బులు ఉన్న కాడకు పెట్టించినామండి ట్రీట్మెంట్ కూడా చేయడానికి ఇప్పుడు ఏమీ లేదు ఏ బయట పనులకి చెరుకు పనులు గట్టి వెళ్ళడానికి కూడా నాకు ఏ ఆధారం లేదండి మనిషి చూసుకునే పరిస్థితి ఎవరు లేరింటి కడిగిన ఒక్కదాన్ని అని ఆ మనిషికి అంత సేఫ్టీ సరిపోతుంది ఏ కూలికి వెళ్ళాలని అవ్వడం లేదు ఏటికి వెళ్ళాలని అవ్వడం లేదండి ఎవరైనా మాకు మేలు చేసిన దాతుంటే మేలు చేస్తారని కోరుతానండి మీ సహకారానికి నమస్కారాలండి కానీ ఆమెకు ఎటువంటి ప్రతిఫలం ఆసరా లభించకపోవడంతో ఎస్ఎస్ న్యూస్ ని ఆశ్రయించింది ప్రభుత్వం ద్వారా మాకు ఎవరైనా సహకరిస్తే సాయి పెడితే మేము ఆనందిస్తాం తండ్రి మాకు ఏ సాయం లేదు మాకు ఏ దిక్కు లేదు మీరు పెట్టిన సహకారంకి ఎదురు చూస్తారు మాకు ఒక్కరు సహకారం పెట్టండి ప్రభుత్వం ద్వారానే
మాకేదల ద్వారానే ఏమీ లేదు, మీ ద్వారానేనే మాకేమైనా సోపాలు కల్పించండి సార్, ఉపాధి కల్పించండి పెద్దగారు. మీకు నమస్కారం. మాకు మా ఇబ్బందులు మీరు తెలుసుకొని మాకు ఏదో సహకారం చేస్తే మీ పేరు చెప్పుకొని మేము ఉద్యోగపోయి చేసుకుంటాం. మాకు ఎవరు దిక్కులేరు, మీరే మాకు దిక్కేదన. ప్రభుత్వం ద్వారా కానీ ఎవరైనా దాతలు కానీ ముందుకొచ్చి మాకు ఆర్థికంగా సాయపడగలరు అని మొరపెట్టుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన జీవితం, ఆ రైతుని ఎవరైనా దాతలు ఆదుకుంటారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ నమస్కరించుకుంటూ మీ సహాయం కోసం ఎదురు చూస్తున్న పంగ సూర్యనారాయణ దంపతులు.